hello, namaste, welcome to Gorumuddalu. Gorumuddalu, 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 Gorumuddalu. Andru kuda breakfast time lo chaala chakkaga idli dosa regular ga teeskuntu untaru. Chala healthy kuda. So steamed food okkasari ani cheppesi manam pillalu kuda pedutu untamu and definitely steamed foods anni kuda chala healthy and vaatilone mana enno rakala recipes ippa varaku chusam kada andaru kuda meer anni kuda follow avutunnaru kada and veetillo kuda so same idli laaga consistency kaakunda manam koncham variety ga kuda chakka cheyochu pillalu kada kuda baaga nachutundi steamed foods lo manam chala rakala chesukochu and manam chustu untamu gluten chala mandiki kuda padadu so basic manaki గోధుమల్లో గ్లూటెన్ బాగా ఉంటుంది సో అందుకని గ్లూటెన్ ఎవరికైతే పడదో అవి కూడా మనం అవాయిడ్ చేసి చక్కగా గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ అని ఇప్పుడు అన్ని చోట్ల బాగా అవైలబుల్గా ఉంటున్నాయి సో అందుకనే ఇంట్లో కూడా మనం గ్లూటెన్ ఎవరికైతే ఒకవేళ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనకు తెలుస్తుంది కాబట్టి పిల్లలకి పడదు అనుకుంటే అండ్ ఈవెన్ మనం ఆర్గానిక్గా చక్కగా క్లీన్గా తినాలి అనుకుంటే డైట్ అప్పుడప్పుడు గ్లూటెన్ ఫ్రీ డైట్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాం కదా సో చిన్నారులందరికీ ఎవరికైతే గ్లూటెన్ పడదో డెఫినెట్లీ ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా మనము గ్లూటెన్ ఫ్రీ డైట్స్ చేసుకుంటున్నాము సో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఏవైతే గ్లూటెన్ లేకుండా రెసిపీస్ ఉంటాయో అవన్నీ ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో సో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోనే మనం స్టీమ్డ్ ఫుడ్స్లో చాలా ఇంపార్టెంట్ రెసిపీస్ మనం చూస్తున్నాము అలాగే స్టీమ్డ్ అంటేనే మనకి ఎక్కువ నూనె అండ్ యూనో బాగా వేపుడు పదార్థాలు అలాంటివన్నీ ఏవీ లేకుండా చాలా చక్కగా మనం చేసుకోవచ్చు అండ్ అలాగే పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది పొద్దున పూట చక్కగా ఎక్కువ వేపుడు అవి లేకుండా ఉంటే చాలా క్లీన్గా హాయిగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా ఇంకా ఈజీగా తినడానికి కూడా ఉంటుంది సో అలా వేపుడు కాకుండా చక్కగా స్టీమ్డ్ అంటే ఇడ్లీలాగా మనం చేసుకోబోయే మన రెసిపీ కూడా చాలా డిఫరెంట్ రెసిపీ ఉంటుంది కేరళలో చాలా ఫేమస్ అండ్ మనకి ఇక్కడ కూడా చాలా చక్కగా సులువుగానే చేసేసుకోవచ్చు సో ఇడియప్పం మనం చేసుకుంటూ ఉంటాం కదా మామూలుగా సో బియ్యం పిండితో మనం చేసుకుంటూ ఉంటాము సో గ్లూటెన్ ఫ్రీ మళ్ళీ బియ్యం పిండి కూడా అండ్ అన్నము తర్వాత ఈవెన్ మనకి చిరుధాన్యాలు అన్నీ కూడా గ్లూటెన్ ఫ్రీ కిందకే వస్తూ ఉంటాయి సో అలా చక్కగా మనకి ఇడియప్పం చేసుకుంటున్నాం కానీ ఒక చిన్న ట్విస్ట్తో అన్నమాట ఓట్స్ మనకి చాలా బాగా అవైలబుల్గా ఉంటాయి కదా ఓట్స్ జనరల్గా చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో కూడా కొంచెం గోధుమలు బార్లే రై ఇలాంటివి వేస్తూ ఉంటారన్నమాట వీటిల్లో కొంచెం మనకి ఏంటంటే ఆ గ్లూటెన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది గోధుమల నుంచి కానీ ఇప్పుడు మనకి ఓట్స్ కూడా గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ అవైలబుల్గా ఉంటున్నాయి సో ఎవరికైతే గ్లూటెన్ పడదో చిన్నారులకి వాళ్ళకి గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ మనం వాడితే మంచిది అండ్ మెయిన్గా వచ్చేది ఏంటంటే మనకి గోధుమలతో సంబంధించిన ఎక్కువగా తీసుకోకుండా బెటర్ బార్లీ ఇవి తీసుకోకుండా బెటర్ ఓట్స్ మాత్రం ఏంటి అంటే మనం చూడాలి గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ అని అవైలబుల్గా ఉంటాయి అవి తీసుకున్నామంటే చక్కగా ఓట్స్తోనే ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము ఓట్స్ ఇడియప్పం ఓట్స్ ఇడియప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దాం గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ బియ్యం పిండి కొబ్బరి తురుము ఉప్పు నూనె చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కాకపోతే మనకి రెగ్యులర్గా ఈ కేరళ రెసిపీ ఏంటంటే బియ్యం పిండితో మనం చేసుకుంటూ ఉంటాము అండ్ ఎస్ చాలా పెద్ద ప్రొసీజర్ కూడా కాదు క్విక్గా చేసేసుకోవచ్చు కాకపోతే ప్లెయిన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి వాడేటప్పటికి ఏంటంటే కొంచెం మనకి ఇంకేమీ ఉండదు కాబట్టి సన్నగా ఉండాలి మనకి ఇంట్లో కూడా చాలామంది కూడా నానబెట్టుకుని గ్రైండ్ చేసేస్తూ ఉంటారు బియ్యంని కొంచెం అలా చేసుకున్నప్పటికీ కూడా మనకి చాలా సన్నగా రావాలన్నమాట బాగా సో దాంట్లోకి మనం ఇప్పుడు ఒకవేళ ఇడియప్పం చేసుకుంటున్నాము అంటే ఓట్స్ యాడ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అందుకే మనము మామూలు ఓట్స్ ఏంటంటే కొంచెం లైట్గా గ్రైండ్ చేసేసి మనం యాడ్ చేసుకుంటున్నాం దాంట్లో అండ్ కొంచెం ఫైబర్ కూడా పెరుగుతుంది సో మార్నింగ్ టైంలో ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మంచిది అండ్ పిల్లలు కూడా కొంతమంది ఓట్స్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇది ఇంకా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట సో ముందుగా అయితే మనము ఓట్స్ని గ్రైండ్ చేసేద్దాం సో ఎంత ఓట్స్ వేస్తున్నాము అనేది మనం చూసుకోవాలి అఫ్ కోర్స్ ప్లెయిన్ మొత్తం అంతా ఓట్స్తో వేయడం కొంచెం కష్టం కదా ఇడియప్పం అందుకనే మనకి 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఓట్స్ వాడుకుందాము మిగతా అంతా కూడా మనకి బియ్యం పిండి ఉంటుంది సో 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ వేసేసుకుని లైట్గా మనం గ్రైండ్ చేసేసుకుందాం యా
చాలా మెత్తగా కూడా అయిపోయింది కదా మనకి. సో ఇలా ఉండాలి. సో వేనెలలో కలుపుకోవాలి కాబట్టి ముందుగా కొంచెం నీళ్ళు అనేది మనం వేడి చేసేసుకుందాము. కొంచెం నీళ్ళు వేడెక్కగానే చక్కగా మనం కలిపేసుకోవచ్చు పిండి అంతా కూడా. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనము పిండి వేసేసుకుందాము. సో ముందుగా బియ్య పిండి వేసుకుందాము. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఓట్స్. సో చాలా క్విక్గా చేసుకోవచ్చు, కాకపోతే పిల్లలకి కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అంటే నూడిల్స్ ఇలాంటివన్నీ కూడా బాగా ఫ్యాన్సీ అయిపోయినాయి. అందుకనే అలాంటి షేప్లోనే ఉంటుంది ఇడియప్పం, కాబట్టి పిల్లలకి కొంచెం బాగా దగ్గరగా నచ్చేలాగానే ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్గా ఉంటుంది. సో అందుకనే మనం ఇలాంటి రెసిపీస్ కూడా కొంచెం ఇంకొంచెం హెల్దీగా మనం ప్లాన్ చేస్తే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలు కాబట్టి మనం లైట్గా ఇలా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకునే రెసిపీస్ చేస్తే చాలా హెల్దీ. సో ఓట్స్ కూడా వేసేస్తున్నాను నేను. ఓట్స్ ఏదైతే మనం పొడి చేసుకున్నామో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను, సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసేస్తాను దీంట్లోనే, మనకి సరిపడంత ఉప్పు. స్టవ్ ఆఫ్ చేస్తాను బికాస్ నీళ్ళు ఆల్రెడీ వేడెక్కాయి. సో ఇప్పుడు వేడి నీళ్ళు అంతా కూడా మనం దీంట్లో వేసేసుకుని కలిపేసుకుందాము. సో ముద్దలాగా కలుపుకోవాలి. మామూలుగా మనకి మరి చపాతీ పిండి ఎలా ఉంటుంది అలా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట, మరి మెత్తగా కాకుండా. నీళ్ళు వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రొసీజర్ అంతా కూడా. సో నూడిల్స్ అని కూడా మనం చెప్పేసేసి పిల్లలకి పెట్టేసేయచ్చు. సో అలా వాళ్ళకి నచ్చినట్టు అండ్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం చూసుకుంటూ హెల్దీ మోడిఫికేషన్స్ చేసుకున్నాము అంటే చాలా మంచిది. అండ్ వాళ్ళు తింటారు కూడా, తర్వాత మనకి ఇంకా ఏ ప్రాబ్లం కూడా ఉండదు. వాళ్ళు తినడమే మనకి కావాలి, అది కూడా హెల్దీగా తింటే ఇంకా మంచిది కాబట్టి. ఓకే, సో దగ్గర పడింది. యాక్చువల్లీ ఇప్పుడు చేతితో కలిపేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా మనం నీళ్ళు పోసుకోవాలి, బికాస్ ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు పడిపోయినాయంటే చాలా కష్టమైపోతుంది మనకి ఇడియప్పం చేయడము. ఓకే, సో ఇలా దగ్గర పడేంత వరకు మనం చక్కగా కలిపేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ మనకి సట్రం కూడా రెడీ ఉంది. కొంచెంగా నేను నూనె అప్లై చేసేస్తున్నాను లోపలంతా కూడా, మనకి ఎక్కడా కూడా అంటకుండా అన్నమాట. సో తర్వాత దీనికి కూడా అప్లై చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఫిల్ అయినంత మనము పెట్టుకోవాలి. బట్ బిఫోర్ దాట్ ఇడ్లీ ప్లేట్ మనం రెడీ చేసుకుందాం. సో ఇడ్లీ ప్లేట్ చక్కగా మన దగ్గర ఉంది అంటే దీంట్లోనే మనం చక్కగా ఇడియప్పం వేసేసుకొని మనం స్టీమింగ్ చేసుకోవడమే. సో దీన్ని కూడా నేను గ్రీస్ చేసేస్తున్నాను. ఓకే, సో ఈలోపు ఇక్కడ స్టవ్ కూడా వెలిగించేస్తే మనకి వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉంటాయి. సో ప్యాన్లో ఇంకొన్ని నీళ్ళు వేసేసి మనం ఆవిరి పెట్టచ్చు. ఓకే, సో ఇడ్లీ ప్లేట్ రెడీ, అన్నీ రెడీ. సో ఇప్పుడు మనం సట్రన్లో కొంచెం ఈ పిండి ఏదైతే మనం కలుపుకున్నామో ఇలా పొడుగ్గా చేసి వేసేసుకుందాం. ఇప్పుడు ఒత్తేసుకుని జస్ట్ రౌండ్గా ఓకే, సో ఇలా చక్కగా ఒక 2 రౌండ్స్ వరకు మనం చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ తెచ్చుకుంటే చక్కగా గ్లూటెన్ పడని పిల్లలకి కూడా చక్కగా పెట్టేసేయచ్చు అనమాట. సో అలా నేను ఇప్పుడు ఇడియప్పం చక్కగా ఇలా మనం ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకున్నాము. అండ్ ఇది మనం ఇప్పుడు స్టీమింగ్కి పెట్టేసుకుందాం. చాలా క్విక్గా కూడా స్టీమ్ అయిపోతుంది అండ్ ఇడ్లీ స్టీమ్ అయినంతసేపు కూడా పట్టదు, బికాజ్ మనం చక్కగా అలా సన్నగా వేసుకున్నాం కాబట్టి చాలా క్విక్గా స్టీమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. సో ఇదంతా కొంచెం స్టీమ్ అయ్యేంత వరకు మనం వేచేద్దాం. బట్ ఇప్పుడు మనకి గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ అని చక్కగా అవైలబుల్ ఉంటాయి, అవి కూడా మనం వాడచ్చు. అండ్ గ్లూటెన్ పడని వాళ్ళు డెఫినెట్లీ లైఫ్ లాంగ్ కూడా గ్లూటెన్కి సంబంధించినవి ఏది తీసుకోకూడదు. సో గోధుమలకి సంబంధించింది, గోధుమలతో చేసింది ఏదైనా సరే తీసుకోకూడదు. జనరల్గా వాళ్ళకి కొంచెం అలర్జీ ఉంటుంది కాబట్టి, అండ్ పడదు అంటే ఇంకా లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు ఆ గ్లూటెన్ ఫ్రీ గ్లూటెన్ రెస్ట్రిక్టెడ్ డైట్లోనే ఉంటారు. సో అలా మనము అంటే మేజర్గా మనకి ఏవైతే రైస్ రోటీస్ అలా మనం తింటూ ఉంటామో పిల్లలకి ఇవి పెట్టాలంటే మనకి ఎనర్జీ సోర్సెస్ ఇవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అన్నమాట. అందుకనే మనం ఓన్లీ అన్నము తర్వాత రెడ్ రైస్ ఇలాంటివన్నీ కూడా మనం పెట్టచ్చు.
సో మిల్లెట్స్ కూడా పెట్టచ్చు, ఇవన్నీ కూడా గ్లూటెన్ ఫ్రీ. చక్కగా మనము గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ తెచ్చేసుకుని ఇడియప్పం చేసుకుంటున్నాము. అండ్ ఎస్, చక్కగా స్టీమ్ అయిపోయింది కూడా అన్నమాట. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసేసుకుందాం. వావ్, సో చిన్నగా ఇలా చేసుకున్నాము అంటే ఇంకా పిల్లలకి తినడానికి కూడా ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ ఎస్, ఓట్స్తో చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫైబర్ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కొంచెం అంటే డైజెషన్ కోసం కానీ లేకపోతే ఆ ఫైబర్ కోసం కానీ ఏవైతే మనము వేరే వెజిటబుల్స్ అవన్నీ కూడా మనం ట్రై చేస్తూ ఉంటాం కదా పొద్దున్నే పెట్టడానికి, సో అలాంటివి కాకుండా ఇలా చేసుకున్నా ఇంకా బాగుంటుంది అన్నమాట. సో అలా చిన్నగా మనం ఇడ్జప్పం చేసేసుకున్నాము. జనరల్గా పిల్లలు ప్లెయిన్గా తినేస్తారు, బట్ అదర్వైజ్ కొబ్బరి చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇడియప్పంతో. సో నేను కొబ్బరి కూడా పైనుంచి వేసేస్తున్నాను. సో ఓట్స్తో చాలా చక్కటి కాంబినేషన్ మనం ప్లాన్ చేసాము పిల్లలకి, అది కూడా చక్కటి ఫైబర్ అందడానికి. చూసారు కదా ఓట్స్ ఇడియప్పం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. ఓట్స్ ఇడియప్పంకి కావాల్సిన పదార్థాలు: గ్లూటెన్ ఫ్రీ ఓట్స్, బియ్యపిండి, కొబ్బరి తురుము, ఉప్పు, నూనె. తయారు చేసిన విధానం: ముందుగా ఓట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యపిండి, గ్రైండ్ చేసిన ఓట్స్, సరిపడంత ఉప్పు, తగినన్ని గోరువెచ్చని నీళ్లు వేసి బాగా కలుపుకుని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నీళ్లు వేసి ఇడ్లీ ప్లేట్లో నానబెట్టిన మిశ్రమాన్ని ఇడియప్పంలా వేసి బాగా కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని దానిపై కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఇడియప్పం రెడీ. సో అలా ఓట్స్ వేసుకుని చక్కగా మీరు ఇడియప్పం ట్రై చేసేయండి ఇంట్లో. అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కంపల్సరీగా పెట్టేసేయండి. రేపు ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.